श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। डिसेंबर 31 अर्धरात्रि 12 గంటలకి మీ పూజ గదిలో ఏ ముగ్గు వేస్తే సంవత్సరమంతా ధనవర్షం కురుస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం ధనవర్షం కురుస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు। ప్రధానంగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు కాగానే నీళ్ళల్లో దొడ్డుప్పు కొద్దిగా చిటికెడు పసుపు కొద్దిగా కర్పూరము వీటిని కలిపి ఆ నీళ్ళతో ఇల్లంతా తడిగొడ్డ పెట్టుకోవాలి। ఆ తర్వాత పూజా మందిరంలో కూడా తడిగొడ్డ పెట్టుకోవాలి। పూజా మందిరంలో భగవంతుడి దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి। సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు కాబట్టి మూడు ఒత్తులు అందులోనూ తామర ఒత్తులు వేసి దీపం పెడితే చాలా మంచిది। అలా దీపం పెట్టిన తర్వాత మీ పూజా మందిరంలో పీట మీద కుబేర ముగ్గు వేసినట్లయితే 2022 సంవత్సరం మొత్తం కూడా విశేష ధనయోగం కలుగుతుంది। ఈ కుబేర ముగ్గు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఎలా వేయాలంటే ముందుగా పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి। ఆ పీట మీద బియ్యం పిండితో పెద్ద చతురస్రాకారం ముగ్గు వేయాలి। ఆ పెద్ద చతురస్రంలో బియ్యం పిండితో 9 చిన్న చిన్న చతురస్రాలు వచ్చేలాగా చూడాలి। ఆ 9 చిన్న చతురస్రాలలో కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు రాయాలి। ఆ సంఖ్యలు ఏంటంటే అడ్డంగా తీసుకున్నట్లయితే 27 20 25 22 24 26 23 28 21 ఇలా ప్రత్యేకమైన సంఖ్యలు హారిజాంటల్ గా అడ్డంగా రాస్తే ఆ 9 చిన్న చతురస్రాల్లో దీని కుబేర ముగ్గు అంటారు। డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి మీ పూజా మందిరంలో పీట మీద బియ్యం పిండితో పెద్ద చతురస్రం గీసి దానిలో బియ్యం పిండితో 9 చిన్న చతురస్రాలు వచ్చేలాగా చేసి ఆ తర్వాత కుంకుమతో ఈ ప్రత్యేకమైన సంఖ్యలు రాసి ఎవరైతే కుబేర ముగ్గు వేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం విశేష ధన ఆదాయం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు। కుబేర ముగ్గులో ఉన్న సంఖ్యలు జాగ్రత్తగా గమనించండి। 27 20 25 22 24 26 23 28 21 ఇలా కుబేర ముగ్గు వేసిన తర్వాత ఆ 9 సంఖ్యల మీద 9 రూపాయి బిళ్ళలు ఉంచాలి। అంటే ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఉంచాలి। ప్రతి రూపాయి బిళ్ళ మీద ఒక ఎర్ర పుష్పం ఉంచాలి। అలా ముగ్గు వేసాక ధూపం వేయాలి, అగరబత్తులు వెలిగించాలి। ఈ కుబేర ముగ్గుని మర్నాడు జనవరి 1వ తేదీ స్నానం చేసిన తర్వాత మాత్రమే శుభ్రం చేసుకోవాలి, అప్పటి వరకు ఉంచుకోవాలి। ఇలా డిసెంబర్ 31 అర్ధరాత్రి మీ పూజ గదిలో కుబేర ముగ్గు వేయండి, సంవత్సరం మొత్తం ధనవర్షం కురుస్తుంది। అలాగే సరిగ్గా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఇల్లంతా తడిగుడ్డ పెట్టిన తర్వాత ఇంట్లో ఉత్తర దిక్కు ఎక్కడుందో చూసుకొని ఆ ఉత్తర దిక్కులో దీపం పెట్టండి। అలాగే ఆగ్నేయ మూల దీపం పెట్టండి, ఈశాన్య మూల దీపం పెట్టండి। ఎందుకంటే ఈశాన్య మూల దీపం పెడితే శివుడి అనుగ్రహము, ఆగ్నేయ మూల దీపం పెడితే అగ్నిదేవుడి అనుగ్రహము, ఉత్తర దిక్కులో దీపం పెడితే కుబేరుడి అనుగ్రహము, శివుడు అగ్నిదేవుడు కుబేరుడు ఈ ముగ్గురి అనుగ్రహం కలిగితే సంవత్సరం మొత్తం మీకు తిరుగుండదు। అందుకే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే ఎక్కడైనా సరే ఈశాన్యంలో ఒక దీపం పెట్టాలి, ఆగ్నేయంలో ఒక దీపం పెట్టాలి, ఉత్తర దిక్కులో ఒక దీపం వెలిగించాలి। ఇలా మూడు దీపాలు వెలిగించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సంవత్సరం మొత్తం సిద్ధింపజేసుకోండి। ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి సులభమైన పరిష్కారాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।